యవక్రీతుడు. ధర్మరాజుకి యవక్రీతుడి యొక్క వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నాడు ఈ రామసింహ మహర్షి. ఓ ధర్మనందన, పూర్వకాలంలో రైభ్యుడు భరద్వాజుడు ఇద్దరు మహర్షులు ఇక్కడే ఈ వనంలోనే తపస్సు చేస్తూ ఉండేవాళ్లు అని ఈ వృత్తాంతం, యవక్రీతుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. అలఘులు రైభ్య భరద్వాజులు తమలో సహృదులై విశుద్ధ తపో నిశ్చలితమతులు ఇవ్వనం మునవలసి తపంబు చేయుచుండిరి నిమ్మిన్. మహానుభావులైనటువంటి రైభ్యుడు భరద్వాజుడు ఇద్దరు కూడా చాలా గొప్పవాళ్లు, ఇద్దరు మహర్షులే. వాళ్లు చాలా మిత్రులు, ఒకరితో ఒకరికి చాలా మిత్రత్వము అనేది ఉన్నది. చిత్తవృత్తులు అన్నీ కూడా నిగ్రహించగలిగే యోగీశ్వరుడై ఈ అరణ్యంలోని వాళ్లంతా కూడా తపస్సు చేస్తూ ఉన్నారయ్యా. వాళ్లలో రైభ్యుడు, ఈయనకి ఇద్దరు కుమారులు, పెద్దవాడు అర్ధావసుడు, రెండవవాడు పరావసుడు. ఈ రైభ్యుని యొక్క కుమారులు ఇద్దరు కూడా వేద వేదాంగాలు శాస్త్రాలు అన్ని కూడా చక్కగా అధ్యయనం చేసిన వాళ్లు, చాలా గొప్ప పండితులు. ఈ రైభ్యుడు కుమారులతో కలిసి విద్వాంసులందరి చేత కూడా పూజించబడుతూ ఆ అరణ్యంలో నివసిస్తూ ఉండేవాడు. ఇక రెండవవాడైనటువంటి భరద్వాజుడు, ఆయన యొక్క కుమారుడే యవక్రీతుడు. ఈ యవక్రీతుడు, ఈయన పెద్ద పండితుడేం కాదు, వేద వేదాంగాలేం చదువుకోలేదు, కానీ చదువుకున్నటువంటి రైభ్యుని యొక్క కుమారులైనటువంటి అర్ధావసు పరావసు వీళ్ళిద్దరినీ చూస్తే మాత్రం ఇతడికి చాలా ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. తాను చాలా కష్టపడి ఎంతో కాలం వృధా చేసుకుని ఈ వేదాలు శాస్త్రాలు పూజా విధానాలు క్రతువులు నిర్వహించటం, యజ్ఞయాగాది క్రతువులన్నీ చేయటం ఇవన్నీ నేర్చుకునేటానికి బదులుగా భగవంతుని గురించి తపస్సు చేసి ఇవన్నీ చాలా తేలికగా సంపాదించాలి అని ఒక ఆలోచన చేశాడు. తాను గురుముఖత ఇవన్నీ నేర్చుకోవద్దు, ఇలా నేర్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది, కాబట్టి ఇలా కాకుండా తపస్సు చేసి వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేయటం చేయించటం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి, కష్టపడకుండానే ఇవన్నీ తనకి వచ్చేయాలి. అంటే ఏం చేయాలి? తపస్సు చేయాలి, తపస్సు చేసి ఇవన్నీ కూడా అవగతం చేసుకోవాలి అని భావన చేశాడు. అలా భావన చేసినటువంటి ఈ యవక్రీతుడు నిప్పులో హోమం చేస్తూ తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. అతడు చేసినటువంటి ఉగ్రమైన తపస్సుకి తాళలేక దేవేంద్రుడు ఆయన దగ్గరికి వచ్చి, కుమారా నీకేం కావాలి, దేనికోసం ఇంత గాఢమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నావు అని అడిగాడు. ఇంద్రుడి యొక్క మాటలు విన్నటువంటి యవక్రీతుడు, ఓ దేవేంద్ర, సదవకయను నాకు సర్వ వేదంబులు సర్వశాస్త్రంబులును సంభవెల్లవలయునని తరంచి వదలక నిష్టతో ఉగ్రతపము చేతున్నవాడా అన్నాడు. అంటే ఏ గురువు గారి దగ్గర కూడా విద్యాభ్యాసం అనేది చేయకుండా, ఏమాత్రము కష్టపడకుండా, నేను చదవకుండా అన్ని వేదాలు అలాగే అన్ని శాస్త్రాలు కూడా నాకు అవగతం కావాలి, ఈ కోరికతోనే నేను తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాను అని చెప్పాడు.
ఆ మాటలు విన్నటువంటి ఇంద్రుడు ఆ యవక్రేతుడిని చూసి, నాయనా యవక్రేత, గురుముఖమున బడయక దుష్కర తపమున చేసి బడయగాబడు విద్యల్ పరమార్థము మదమును మత్సరమునుగా వింతు ఎట్టి సాధువులకైనన్. చాలా గొప్పదైన విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి ఇంద్రుడు. సరే నాయనా యవక్రీత, విద్య అనేది ఎప్పుడూ కూడా కష్టపడి నేర్చుకోవాలి, అంతేగాని అయాచితంగా రాకూడదు. గురువు గారి దగ్గర నువ్వు శిష్యరికం చేసి ఆ గురువు గారి దగ్గర నుంచి నువ్వు విద్య నేర్చుకోవాలి. కష్టాలు అనుభవించి మాత్రమే విద్య నేర్చుకోవాలి, లేకపోతే ఆ విద్యలో ఉండే పరమార్థము అనేది నీకు తెలియదు. గురువు గారి నోటి ద్వారా జరిగే ప్రబోధాన్ని పొందకుండా తీవ్రమైనటువంటి తపస్సు చేసి నువ్వు పొందాలి అనుకునే విద్యలున్నాయి చూసావా, అవి ఎటువంటి మంచివారికైనా సరే గర్వాన్ని అసూయని మాత్రమే రేకెత్తిస్తాయి, అంత తప్పించి నీకు ఇంకా ఏ రకమైన పరమార్థాన్ని కూడా ఇవ్వవు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ భారతంలో చెబుతూ ఉన్న మహా గొప్పదైనటువంటి నీతుల్లో ఇదొకటి. విద్య నేర్చుకోవాలి, ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే కష్టపడి తెలుసుకోవాల్సిందే, అంతే తప్పించి అయాచితంగా నువ్వు ఆ విద్యని తెలుసుకుంటే నీకు దానివల్ల మదము మత్సరము ఇవి రెండే వస్తాయి తప్పించి పరమార్థం మాత్రం నీకు వనకూడదు. ఈ మాట చెప్పాడు. ఇలా చెప్పి నాయనా యవక్రిత, విద్య సంపాదించాలి అంటే ఇది పద్ధతి కాదు, నువ్వు గురువు గారి దగ్గరికి వెళ్ళు, శుశ్రూష చేయి, ఆ విద్యను నేర్చుకోవాలి అన్నాడు. ఇలా చెప్పి ఇంద్రుడు కాస్త తిరిగి వెళ్లిపోయాడు. అంతేగాని యవక్రీతుడికి వరం మాత్రం ఇవ్వాల, నీకు అన్ని విద్యలు వచ్చేస్తాయి అనే వరం మాత్రం ఇవ్వాల. ఇంద్రుడు తిరిగి వెళ్లిపోయాడు. కాని ఈ యవక్రీతుడు చాలా మొండివాడు, తన పట్టుదలను ఏమాత్రం కూడా వదిలిపెట్టలా, అలాగే తపస్సు చేస్తూనే ఉన్నాడు. కఠినమైనటువంటి నియమాలతో ఈ తపస్సు అనేది అలాగే చేస్తూ ఉన్నాడు. సరే ఇప్పుడు యవక్రీతుడు చేస్తూ ఉన్నటువంటి ఈ తీవ్రమైనటువంటి తపస్సుతో ఇంద్రుడు పూర్తిగా తపింపజేయబడ్డాడు. ఇప్పుడు ఆ దేవేంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషం వేసుకుని ఆ రూపంలో ఇక్కడికి వచ్చాడు. ఈ వృద్ధ బ్రాహ్మణుడు చాలా బలహీనంగా ఉన్నాడు, శరీరంలో కేవలము ఎముకలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి, ఎముకల మీద చర్మం కప్పబడి ఉన్నది అంతే, చాలా ముదుసలివాడు. ఎముకల మీద ఉన్నటువంటి చర్మం అంతా కూడా వేళ్లాడిపోతూ ఉన్నది, ఏమాత్రము బలం లేకుండా ఉన్నాడు, కదలేకుండా ఉన్నాడు. ఇటువంటి ఈ ఉద్ధ బ్రాహ్మణుడు గంగానది తీరాన కూర్చుని గంగ ఒడ్డున ఉన్నటువంటి ఇసుకను తన యొక్క పిడికిలతో తీసి గంగలో పోస్తూ ఉన్నాడు. ఎందుకు పోస్తున్నాడు? గంగానది అమితమైనటువంటి వేగంగా ప్రవహిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ వృద్ధ బ్రాహ్మణుడి యొక్క తలంపు ఏమిటి అంటే, వేగంగా ప్రవహిస్తూ ఉన్నటువంటి ఈ గంగానదికి ఆనకట్ట కట్టాలి, అది ఇతడి యొక్క తలంపు. గంగానదిలో అడ్డంగా ప్రవాహాన్ని ఆపివేస్తూ ఒక ఆనకట్ట కట్టాలి, అది ఈయన తలంపు. దానికోసం విపరీతమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నం ఎలాగంటే గుప్పెళ్లతో ఇసుక తీసి పిడికిలతో ఇసుకను తీసుకుని ఈ ఇసుకని గంగానదిలో పోస్తూ ఉన్నాడు. ఈయన పోస్తూ ఉన్నటువంటి ఇసుకంతా కూడా ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉంది. అయినా సరే ఈ బ్రాహ్మణుడు తన యొక్క ప్రయత్నాన్ని మాత్రం మానలేదు, అలాగే పోస్తూ ఉన్నాడు. యవక్రీతుడు చూశాడు, చాలా ఆశ్చర్యపోయాడు. ఏమిటి వృద్ధ బ్రాహ్మణుడు చేస్తూ ఉన్నటువంటి పని?
మధ్యలేనటువంటి పని చేస్తూ ఉన్నాడు ఈ బ్రాహ్మణుడు అనుకున్నాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు వైపు చూసి చాలా పరిహాసంగా అంటూ ఉన్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, శతవర్ష వృద్ధుడవీవు, నువ్వు చూస్తేనా 100 సంవత్సరాలు నిండిపోయినటువంటి ముసలివాడివి, అతి కృశుడవు, చాలా బలహీనంగా ఉన్నావు, కృశించిపోయి ఉన్నావు, అశక్యమైన అర్థమునందు ఆస్తత ఏల చేసి కడు దుర్మతి వైతివి. అసాధ్యమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని ఎందుకయ్యా దాని మీద నువ్వు ఇలా ఆసక్తి అనే చూపుతూ ఉన్నావు, కడు దుర్మతి అయితివి, మందబుద్ధి కూడా అయిపోయినావు, నీ బుద్ధి ఏమాత్రం కూడా పనిచేయటం లేదు. ఎన్నడు ఇది సమాప్తి పొందున్, నువ్వు చేయాలి అనుకుంటూ ఉన్నటువంటి లక్ష్యం ఎప్పటికి నెరవేరుతుందయ్యా అని అడిగాడు. ఓ బ్రహ్మణోత్తమ, నువ్వు చూస్తే 100 సంవత్సరాలు నిండినటువంటి వాడివి, శతాధిక వృద్ధుడివి, చాలా బలహీనంగా ఉన్నావు, కదలటానికి కూడా నీ దగ్గర ఓపిక లేదు, అయినప్పటికీ ఏదో చెయ్యాలి అనే తపనతో ఇప్పుడు ఈ గంగానదికి అడ్డంగా ఒక ఆనకట్ట కట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నావు నువ్వు. ఇక్కడ నదేమో చాలా వేగంగా ప్రవహిస్తూ ఉన్నది, నీకేమైనా మతి అనేది పోయిందా? అసలు నువ్వు జీవించి ఉండగా కాదు, ఎన్ని జన్మలెత్తినా ఇక్కడ ఈ ప్రవాహానికి అడ్డంగా ఒక ఆనకట్ట అనేది కట్టగలవా నువ్వు? ఎందుకయ్యా ఇటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నావు, ఈ ఆనకట్ట అనేది ఎప్పటికి పూర్తవుతుంది అని ఆ ముసలి బ్రాహ్మణుని పరిహసించాడు ఈ అవక్రీతుడు. అది విన్నటువంటి ఇంద్రుడు, ఆ ముసలి బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు యవక్రీతుడిని చూసి, నిజమేనయ్యా మహానుభావ, నేను కూడా నీకులాగానే అసాధ్యమైనటువంటి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పని చేస్తూ ఉన్నాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు యవక్రీతుడు. నేను అసాధ్యమైనటువంటి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకున్నాను అని చెబుతూ ఉన్నాడు, అసలు ఎవరైనా అని అలా చూస్తూ ఉన్నాడు. మరుక్షణంలోనే ఎదుర్కొండా ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణుడు కాస్త మాయమైపోయి ఆ స్థానంలో దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. తన యొక్క నిజస్వరూపాన్ని చూపించాడు ఇంద్రుడు. అలా చూపించి, ఓ యవక్రీత, ఈ రకంగా ఏమాత్రము కూడా ప్రయోజనం లేనటువంటి వృధా ప్రయాసపడటం అనేది పూర్తిగా మానేయాలి అన్నాడు. ఆ మాటలు విన్న యవక్రీతుడు, దేవేంద్ర, నేను ఎప్పటికీ కూడా నా లక్ష్య సాధన నుంచి వెనక్కి తిరగను, నా లక్ష్యం సిద్ధించే వరకు నేను ఈ తపస్సు అనేది ఇలాగే చేస్తూ ఉంటాను, ఘోరమైనటువంటి తపస్సు చేస్తాను, నియమాలు నిష్టలు అమితంగా పాటిస్తూ నేను ఈ తపస్సు చేస్తాను, నేను మాత్రం విరమించను, కాబట్టి నువ్వు ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా నా కోరికలు తీర్చవలసింది అన్నాడు. సరే, ఇప్పుడు చేసేది ఏమీ లేక ఇంద్రుడు ఈ యవక్రీతుడి యొక్క కోరికలు తీరేటట్లుగా వరమిచ్చాడు. అంటే యవక్రీతుడు ఎవరి దగ్గర శిష్యరికం చేయకుండా ఏమాత్రం కష్టపడకుండా విద్యని అభ్యాసం చేశాడు. వేదాలు వేదాంగాలు పురాణాలు ఇతిహాసాలు ఒకటేమిటి, యజ్ఞయాగాది క్రతువులు చేయటము చేయించటము ఇవన్నీ కూడా అతనికి వచ్చేసినాయి. ఇవన్నీ ఇతనికి తెలిసేటట్టుగా వరమిచ్చాడు దేవేంద్రుడు. ఇప్పుడు ఈ యవక్రీతుడు తల్లి దగ్గరికి వెళ్లిపోయాడు, తాను సాధించినటువంటి ఈ గొప్పతనాన్ని గురించి తల్లికి చెప్పాడు. తండ్రి, నేను ఈ రకంగా
గొప్పదైనటువంటి వరాన్ని పొందాను నేను ఇంద్రుని తపస్సు, ఇంద్రుని గురించి తపస్సు చేసి అన్ని విద్యలందు కూడా నాకు నైపుణ్యము అనేది వచ్చింది అని చెప్పాడు. ఈ చెబుతూ ఉన్నప్పుడు యవక్రీతుడి ముఖంలో గర్వము అనేది పూర్తిగా తొణికిసలాడుతూ ఉన్నది. ఎందుకంటే తాను సర్వ విద్యా పారంగతుడు, ఈ కారణం చేత అతడి గర్వము అనేది పూర్తిగా వచ్చింది. విన్నాడు భరద్వాజుడు, కొడుకు ముఖంలో గర్వము అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దాన్ని ఏమాత్రమో భరించలేకపోయాడు. అలా భరించలేక దేవగీతలు అని ప్రసిద్ధి చెందినటువంటి పద్యభాగం ఉన్నటువంటి ఈ కథ అంతా కూడా యవకృతుడికి తెలియజేశాడు, కుమారుడికి చెప్పాడు. ఇప్పుడు ఈ భరద్వాజుడు చెబుతూ ఉన్నటువంటి విషయం అంతా కూడా దేవగీతలు అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఆ విషయాన్నే ఇప్పుడు చెబుతూ ఉన్నాడు ఈ భరద్వాజుడు. ఇప్పుడు ఈ భరద్వాజుడు అంటూ ఉన్నాడు, నాయనా యవక్రీత, నీ ముఖంలో గర్వము అనేది స్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది. గర్వము అనేది ఎప్పుడూ కూడా మంచిది కాదురా. గర్వము అనేది మానవుణ్ణి నాశనం చేస్తుంది, అంతే తప్పించి గర్వం వల్ల ఉపయోగం అనేది ఏమీ లేదు. దీనికి గతంలో దేవతలు చెప్పినటువంటి ఒక కథనే ఇప్పుడు నేను నీకు చెప్పబోతూ ఉన్నాను, వినవలసింది అన్నాడు. ఇప్పుడు ఆ కథను చెబుతూ ఉన్నాడు. బాలధీయనముని ప్రవరుండు, నాయనా యవక్రీత, పూర్వకాలంలో బాలధీయనముని ప్రవరుండు పుత్ర శోకోపన్నుడై ఘోరమైన తపంబు చేసి వేల్పుల దయ చిరజీవిగా పుత్రుబడసే. పూర్వకాలంలో బాలధి అనే ఒక మునీశ్వరుడు, అతని యొక్క కుమారుడు మరణించాడు. దాంతో అతడు విపరీతంగా పరితపించినటువంటి వాడై ఉగ్రమైనటువంటి తపస్సు చేసి దేవతలందరినీ కూడా మెప్పించి చిరంజీవిగా పుత్రుబడసే చిరంజీవి అయినటువంటి కుమారుణ్ణి పొందాడు. అలా కుమారుణ్ణి పొంది మేధావినా బరగువాని, వాడికి మేధావి అనేటువంటి పేరు కూడా పెట్టాడు. వాడు ఆయుష్య గర్వమున మునీంద్రుల ఎవరి మెచ్చక ఏగి ఒక ధనుషాక్షుడను తపోధను వద్ద గర్వించి పలికిన అలిగి తపస్వి వాణిని అంత్యకాంతమున కరుంగజేసే. నాయనా, ఈ కుమారుడికి మేధావి అని పేరు కూడా పెట్టాడయ్యా. తాను చిరంజీవి అనే గర్వంతో అపరిమితమైనటువంటి ఆయుష్ కలిగినటువంటి వాణ్ణి అనే గర్వంతో ఈ బాలుడు అరణ్యంలో ఉన్నటువంటి మునీశ్వర్లని ఋషీశ్వర్లని ఎవరిని కూడా లక్ష్య పెట్టకుండా విచ్చలవిడిగా అలా తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఒక రోజున ధనుసాక్షుడు అనే తపోధరుని దగ్గరికి వెళ్లి లక్ష్యం లేకుండా పగరుబోత్తనంగా మాట్లాడాడు. దాంతో ఆ తపస్వి కాస్త ఆగ్రహించి ఈ మేధావిని యముడి సన్నిధికి పంపించేశాడు. కాబట్టి కుమారా, గర్వంబు చెట్ట ఎటివారినైనగాసు తక్షణము గర్వంబు, గర్వంబు ఎడిచి ఉన్నవాడు ఉత్తముండు. ఎంతటి వాళ్ళనైనా సరే గర్వము అనేది నాశనం చేస్తుందయ్యా. గర్వము అనేది ఎవరినైనా సరే క్షణంలో దహించి వేస్తుంది. ఆ గర్వాన్ని వదిలిపెట్టినటువంటి వాడే ఉత్తమమైన మానవుడు అని చెప్పబడతాడు అన్నాడు. అయితే అసలు ఈ మేధావి అనేవాడు ఎలా మరణించాడు అనే విషయాన్ని
ఇక్కడ పూర్తి వివరణతో ఇవ్వలేదు తెలుగు భారతంలో. ఈ విషయం ఒకసారి సంస్కృత భారతంలో చూద్దాం ఎలా ఉన్నదో. ఇప్పుడు ఈ భరద్వాజుడు చెప్తూ ఉన్నాడు, నాయన ఈ రకంగా మనోరథాలను వరాలను పొంది మానవుడు గనక అహంకరించినట్లయితే అతడు శీఘ్రంగా నశిస్తాడు. ఈ విషయంలో దేవతలు చెప్పినటువంటి కథే నీకు నేను వివరిస్తాను, వినవలసింది అన్నాడు. పూర్వకాలంలో మహాశక్తి సంపన్నుడైనటువంటి మునీశ్వరుడు ఒకడు ఉండేవాడయ్యా, ఆయన పేరు బాలాధీ. ఈయన సంతానం లేనటువంటి కారణంగా పరితపించినటువంటి వాడై దేవతల గురించి చాలా ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. అప్పుడు ఆ దేవతలంతా కూడా ఈయన తపస్సుకు మెచ్చుకుని ఏం వరం కావాలి అని అడిగారు. దేవతా సమానుడైనటువంటి పుత్రుడు కలగాలి అని వరం కోరాడు. సరే చివరికి దేవతలు అతడు కోరినట్టుగానే ఒక కుమారుణ్ణిచ్చారు. అతని మీద అపారమైనటువంటి దయని ప్రసరింపజేశారు ఆ దేవతలంతా కూడా. ఇతను దేవతలతో సమానమైనటువంటి పుత్రుడు కావాలి అని అడిగాడు. దేవతలు ఈయన మీద విపరీతమైన కరుణ చూపించారు, కాని పుట్టినటువంటి కుమారుడికి మాత్రం దేవతలతో సమానత్వాన్ని ఇవ్వలేదు. అతడు చాలా శక్తివంతుడు, చాలా కాలం జీవిస్తాడు అని మాత్రమే చెప్పారు, అంతేగాని అతడు అమరును అని మాత్రం చెప్పలేదు. దేవతలతో సమానుడిగా అతన్ని చేయాలి. దేవతలు వరాలు ఇస్తూనే మరణ ధర్మం కలిగినటువంటి మానవుడు ఎప్పుడూ కూడా దేవ సమానుడు కాదు, ఏదో ఒక విధంగా ఇతని ఆయువు తీరిపోతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పేశారు. మానవుడు అంటేనే మరణ ధర్మం కలిగినటువంటి వాడు కదా. ఈ లోకంలో జన్మించిన ప్రతి జీవి కూడా మరణించి తీరాల్సిందే, ఇది ధర్మం. కాబట్టి అతడు అమరుడు ఎట్లా అవుతాడు? అందుకని ఇతడు ఏదో ఒక రకంగా మరణించి తీరాల్సిందేను, ఇతడు ఆయువు ఏదో ఒక విపత్తు వల్ల తీరుతుంది అని చెప్పారు. ఈ విషయాన్ని విన్న బాలాజీ ఒక క్షణం ఆలోచించి, ఓ దేవతలారా, అవిగో నా ఎదురుకుండా పర్వతాలు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఈ పర్వతాలు ఇక్కడ శాశ్వతంగా ఉంటాయి, ఈ పర్వతాలు ఇక్కడ ఉన్నంత వరకు నా కుమారుడికి మరణం రాకూడదు అన్నాడు. ఈ పర్వతాలు ఇక్కడ శాశ్వతంగా ఉంటాయి, ఈ పర్వతాలు ఉన్నంత వరకు నా కుమారుడు జీవించే ఉండాలి, పర్వతాలు పోతేనే నా కుమారుడు పోవాలి, అంతవరకు నా కుమారుడు జీవించే ఉండాలి అన్నాడు. అలాగేనో అన్నారు దేవతలు, ఎందుకనంటే ఏదో ఒక మార్గం అనేది ఉన్నది ఇతని మరణానికి. ఆ తర్వాత బాలాదికి ఒక కుమారుడు జన్మించాడు. అతడికి చాలా తెలివితేటలున్నాయి, మేధస్సు అనేది బాగా ఎక్కువగా ఉంది కాబట్టి మేధావి అని పేరు పెట్టాడు ఈ మునీశ్వరుడు. అయితే ఈ మేధావి సహజంగా విపరీతమైన కోపం కలిగినటువంటి వాడు. తన ఆయుర్దాయం విషయంలో దేవతలంతా కూడా ఇతనికి వరమిచ్చారు, ఈ విషయం అతడికి గుర్తుంది. దాంతో ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఋషీశ్వరులని మునీశ్వరులని తపోనిష్ట గరిష్ఠులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఇతడు అవమానిస్తూ ఉన్నాడు. అసలు వీళ్ళందరినీ పరాభవించాలి అనే అభిప్రాయంతోనే ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉన్న ఈ మేధావి ఒకసారి చాలా శక్తివంతుడైనటువంటి మహావిద్వాంసుడైనటువంటి ఒక మహర్షి దగ్గరికి వెళ్లాడు. ఆయనే ధనుసాక్షుడు. ఆ ధనుసాక్షుడు అనే మహర్షి దగ్గరికి వెళ్లాడు. ఆయన్ని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఆయన్ని పరాభవించాడు. దాంతో ఆ మహర్షికి విపరీతమైన కోపం వచ్చి, ఒరే మేధావి, నువ్వు తక్షణమే బూడిదైపోవాలి అని శాపం పెట్టాడు. కాని అతడు బూడిద కాల. కారణం ఏమిటి అంటే,
దేవతలు ఇచ్చినటువంటి వరము అనేది అతనికి ఉంది. అతను ఎందుకని భస్మం కాలేదు అనే విషయాన్ని ధ్యానంలో చూశాడు ఈ మహర్షి ధనుస్సాక్షి. అప్పుడు తెలిసింది దేవతల యొక్క వరం వల్ల ఇతడికి ఏ రకమైనటువంటి రోగము రాదు, ఆ పర్వతాలు అక్కడ ఉన్నంత వరకు ఇతడికి మృత్యువు కూడా రాదు. ఈ విషయం ఆయనకు అర్థమైంది. వెంటనే రెండు దున్నపోతుల్ని సృష్టించాడు. సృష్టించి, ఓ దున్నపోతులారా మీరు వెళ్లి ఆ పర్వతాలు రెండు కూడా పిండి పిండి చేసేయండి అన్నాడు. ఈ మునీశ్వరుడి యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ దున్నపోతులు ఆ పర్వతాల మీద పడి పర్వతాలని బద్దలు కొట్టేసి వాటిని పిండి పిండిగా చేసేసినాయి. దాంతో ఈ మేధావి కాస్త మరణించాడు. ఇలా తన యొక్క కుమారుడు మరణించాడు అనే విషయాన్ని తెలుసుకుని విపరీతంగా దుఃఖించాడు అతని తండ్రి. ఇలా విపరీతంగా విలపిస్తూ ఉన్నటువంటి ఈ బాలాజీ దగ్గరికి ఆ అరణ్యంలో ఉన్న మిగిలిన మహర్షులంతా వచ్చారు. వచ్చి అతడికి ఒక కథని చెబుతూ ఉన్నారు. ఓ బాలాజీ, నీకు తెలియనటువంటి విషయము అనేది ఏం లేదు. ఇక్కడ నీ కుమారుడు మానవుడు. మానవుడు ఎంత వరాలు పొందినా గర్వంతో నిండిపోతాడు, అందుకే శీఘ్రంగా నశించిపోతాడయ్యా. ఈ విషయాలు నీకేమీ కూడా తెలియంది కాదు. ఈ విషయమంతా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దేవగీతలు అనే కథలో ఉంది. ఈ విషయాన్ని ఇక్కడ తన కుమారుడికి చెబుతూ ఉన్నాడు భరద్వాజుడు. ఈ భరద్వాజుడి యొక్క కుమారుడే యవక్రీతుడు, ఏమాత్రమూ కష్టపడకుండా ఇంద్రుణ్ణి ఉపాసన చేసి అన్ని విద్యలు కూడా సంపాదించి గర్వించి ఉన్నాడు. అందుకని చెబుతూ ఉన్నాడు, నాయన మానవుడి గర్వం అనేది పనికిరాదురా, గర్వించినటువంటి మానవుడు మరుక్షణంలోనే నాశనమైపోతాడు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే అని చెప్పాడు. కాబట్టి నువ్వు అహంకారాన్ని వదిలిపెట్టు, కోపం లేనివాడుగా ఇక్కడ తిరుగు, మిక్కిలి శాంత స్వభావంతోనే ఉండాలి అని చెప్పాడు. అలా చెప్పి రైభ్యుని యొక్క కుమారుల యందు నీకు అసూయ మత్సరము అనేవి బాగా ఉన్నాయి, వాటిని వదిలిపెట్టేసేయి, వాటి వల్ల నీకు కష్టాలే వస్తాయి తప్పించి నీకేమీ ఆనందం రాదు, కాబట్టి వాళ్ల యందు అసూయ మత్సరము పూర్తిగా వదిలిపెట్టు అని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి యువక్రీతుడు తండ్రితో, తండ్రి నువ్వు నాకింతగా చెప్పాలా, నేను అలాగే చేస్తాను, రైభ్యుడు నువ్వు నాకిద్దరూ ఒకటే, ఆ రైభ్యుడు నాకు తండ్రితో సమానమైనటువంటి వాడు అని చెప్పాడు. ఇక్కడ ఈ మాట అయితే చెప్పాడు, కానీ బయటికెళ్లి ఋషుల యొక్క సభలలో తన యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. కష్టపడకుండా వచ్చినటువంటి పాండిత్యం ఇదంతా కూడా ఈ పాండిత్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అలా పాండిత్యాన్ని ప్రదర్శించి ఈ ఋషీశ్వరుని అందరినీ కూడా అవమానిస్తూ ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి ఈ యవక్రీతుడు అరణ్యాలన్నీ తిరుగుతూ తిరుగుతూ ఒక రోజున రైభ్యుడి యొక్క ఆశ్రమానికి వెళ్లాడు. ఆ రైభ్యుడి యొక్క ఆశ్రమంలో అతని యొక్క కోడలు, ఈ రైభ్యుడి యొక్క రెండవ కుమారుడు పరాసుడు, ఈ పరావసుని యొక్క భార్య, ఆవిడ పేరు కృష్ణ, ఆవిడ ఈ ఆశ్రమంలో ఇతడికి కనిపించింది. కోమలకీర షడ్చరణ కోకిల నాద మనోహరంబు ఉద్దామ వసంత పుష్పభరిత క్షితిజ ప్రకరంబునైన ఆరామమునందు దూచే ముని రాజకుమారుడు. రభ్య కోడలిం తామర సాక్షి కృష్ణానుదాని పరావసు భార్య ప్రీతితోన్. అలా మునిశ్రేష్ఠుడైనటువంటి ఈ యువక్రీతుడు రైభ్యుని యొక్క కుమారుడు పరావసుడు,
ఆ పరావసుని యొక్క భార్య అయిన కృష్ణ అనే సుందరిని ఈ ఆశ్రమంలో చూశాడు.